విజయవాడలో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన వృద్ధ దంపతుల మరణంలోనూ తమ బంధాన్ని వీడలేదు. ఫ్రెండ్ కూతురి పెళ్లికి నెల్లూరు వెళ్లిన భర్త గుండెపోటుతో మరణించగా ఆ వార్త విన్న భార్య కూడా కుప్పకూలిపోయింది. ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. దంపతులు ఒకే రోజు మృతి చెందడం గన్నవరంలో విషాదం నింపింది. గన్నవరంలో మందుల షాపు నడుపుతున్న మురళీకృష్ణ ప్రసాద్ శుక్రవారం నెల్లూరులో ఫ్రెండ్ కూతురి పెళ్లికి వెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో నెల్లూరు రైల్వే స్టేషన్లోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో మురళి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని వెంటనే గన్నవరంలో ఉన్న ఆయన భార్య రాజేశ్వరికి తెలిపారు. భర్త మరణ వార్త విన్న ఆమె కూడా గుండెపోటుతో కుప్పు కోల్పోయారు. రాజేశ్వరిని కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. వృద్ధాప్యంలో కూడా అన్యోన్యంగా ఉండే ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. దంపతుల మృతదేహాలను గన్నవరంలోని స్వగృహానికి తీసుకువచ్చారు. ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అలా